Bama, bama, bama. Yeme, yeme. Ada pilla? Nila padara. Kuchan, 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 kuchan de. Nene, anakonu. Ah, ah. Ela unaru. Baunara. Bane unaru. Bama leda. Snanan just nemo. భామకి మీరు ఆ పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహాడు పరకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం నెవర్ మైండ్ ఐ కెన్ మేనేజ్ ఏమిటి భయపడ్డారా ఓ భామా కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా హౌ ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి ఆ పని మనిష నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళ ఆ నువ్వు తీసుకు చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా ఆ పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిక్కు లేకపోతే సరే లేదుగా సార్ ఎవరో లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదురా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్లే కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి షట్ అప్ ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూన్ని తమరు ఒక ఆఫీసరు నేను షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అర్రే అక్కడ నిలబడిపోయేంటి భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందే తినండి అయ్యగారు తినమంటావా తినిపిస్తావా అమ్మో అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారియర్ మీరు విప్పుకోండి అయ్యగారు కృష్ణ నిజం చెప్పు మల్లో మాట పనిపిల్ల సెటప్పా సెటప్పా షటప్పా పనిపిల్ల పనిపిల్ల అయితే పనికొచ్చే పిల్లే కృష్ణ కృష్ణ ఇలాంటి పనిపిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ పనిపిల్ల అప్పిస్తావా బారు వడ్డీ బద్దలైపోతుంది నేనేం చేతకాడం అని అనుకున్నావా ఆ చేత ఏం చేసావులే ఏం చేశానా ఏమి చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పనిపిల్లే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదే నా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళంతో చెప్పి ఆ పని మనిషికి పాత తీర్పించి రాస్కల్స్ ఇడియట్స్ ఫోల్స్ ఏమిటండి ఏమైంది ఏమిటా పని మనిషి పాత చీర కట్టుకుని ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకుని రాగా పట్టు చీర కట్టుకుని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావు కానీ చూసే వాళ్ళందరూ నా మొహనం ఇయ్యలేక నా ఎదురుగారే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చండాలంగా ఉందట ఎవడ మాట అన్నది నేనే నేను కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా ఆ మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పు నరికేవాణ్ణి సరైన అసిస్టెంట్ లేక వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికి ఇచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరో పని మనిషి ఆ నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికి ఏంట్రా ఫూల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి కడుక్కోడానికి నీళ్లు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకే విట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను గౌరీ అరవకు నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ అంటే నీ బొంత దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను
ఎందుకో తెలుసా, ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది నా ప్లాను. గౌరీ ఆగు, వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం, బామా, పని మనిషిని మాన్పించి నా చేత అంటూ దొమ్మిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంటూ దొమ్మిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పెడ పెడ, మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం విన్నారుగా. మీ పాత్రల నక్షత్రాల్లా తరతరలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేస్తారేంటమ్మా, అది మా కర్తవ్యం, మా అదృష్టం, మా కర్మ. పుచ్చు జోకు లేకుండా నోరు మూసుకుని ఎక్కమను. ఎక్కండి, ఎక్కండి, ఎక్కండమ్మా, రండి. అందరూ ఇందులో ఎక్కడ నాకు పేసి ఉండదేమో. నువ్వు వెనకాల రిక్షాలో? నేనా? నేను చచ్చిన రిక్షాలో రాను, నేను ఇందులోనే వస్తా. తప్పు తప్పమ్మా, తప్పు తప్పు తల్లే. ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడి వాహనంలో వెళ్ళిపోతుంది. మీరు చాలా సరదాగా మాట్లాడతారే. ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు. మీరేం చేస్తుంటారు? ఆఫీస్ ఎక్కుంటే అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు. అసలు ఈయన ఎవరండి? వాడు ఫ్రెండ్లండి. వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్. ప్యూనా? ఏమైంది? నా కాలు గీరారు. క్షమించమ్మా, నా కాలు అనుకున్నాను. ఇడియట్, ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలీదా? ఏం చేయమంటావు? ఇక్కడ ఏ కాలు ఎవరితో, ఏ చేతులు ఎవరో, ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు. అవట్లేదు. పెట్రోల్ అయిపోయింది మేడం. పెట్రోల్ కూడా చూసుకోవా? పక్కనే ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. అయ్యో ఇక్కడేనా? అరే ఇది మా కారే, ఇక్కడ ఆగింది ఏమిటి? దిగండి దిగండి, స్టాప్ వచ్చింది. హలో, ఆటో రిపేరా? రండి మా కార్లో. గురు ఫ్యామిలీ టైప్, సూపర్ ఫిగర్, బ్రహ్మాండంగా ఉంది. వచ్చేస్తుంది. ఎక్కిచ్చే ఎక్కిచ్చే. అలాగే రండి మేడం, కూర్చోండి. ఎక్కండి. అది నువ్వు తప్ప, మనం తప్ప. ఇలా అడగకుండానే డ్రాప్ చేస్తున్నారే, ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి? అది భక్తి కాదు, ఆడవాళ్ళల్లో ఉన్న అందం, ఆకర్షణ. ఇప్పటికే 4 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు, మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇంత ప్రేమగా అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేశాను. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు. ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం. పెళ్లి చేసుకునే అదృష్టవంతురాలు ఎక్కడుందో? ఎక్కడ ఉంటావేంటమ్మా, దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది. నోర్మే వేసవ సింకు గాని జోకులు నువ్వు. ఇక్కడ ఆపుతారా? దిగుతాం. ఇక్కడ అప్పుడే దిగిపోతా. బాయ్, సీ యు. ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు. వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది. అంత స్పీడా? హలో బామా. వదినా, నువ్వా? మొదటిసారి చుట్టం కదా, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. వదినా, అయిపోయాడు. కార్ కేస్ ప్లీజ్. ఇవి కార్ కేస్ కాదే. ఒకసారి అటు చూడండి. స్కూటర్? స్కూటర్ కొనుక్కున్నావా? నాకు కాదు, నీకే. నాకా? అవును, కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే ఇక్కడ నుండి దాని మీద వెళ్ళమంటున్నా. భామా, ఇది చాలా అన్యాయం. ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను, ఇప్పుడు ఆఫీసుకు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా? మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం. ఇక్కడ నుంచి మీకు స్కూటర్ గతి. భామా, పైగా డొక్కు స్కూటర్ ఒకటి. వెనక సీట్ అది? వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు. పోనీ ఆ స్టెప్ ఏమైంది?
సందులు గందులు తిరగకుండా మెయిన్ రోడ్లో వెళ్తే పంచర్లేమి పడవు, వెళ్ళండి. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారు. అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు, రాకూడదు. వచ్చిందో నాకు తెలుసు, ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు ఎవరా ముసల్ది? ముసల్దా? నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా. రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నా? అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, వెంటనే బయలుదేరు. అది కదలుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటల్లుడు అలా అంటున్నావు, నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్య అలా అంటావు, ఏ పెళ్ళాన్ని? మీకు ఎంతమంది పెళ్ళాలున్నారు? అదేమిటి భామ, నువ్వేగా నా పెళ్ళానివి? అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా, నువ్వు వెంటనే బయలుదేరు, ఆవిడ మీ వెనకాలే వస్తుంది. నేను మాత్రం ఈ చెత్త స్కూటర్లో వెళ్తాను.